అనంతపురం రూరల్ కురుగుంటు గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు 279 మందికి పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము వెంటనే ఆడిట్ వారిని సంప్రదించి ఇల్లు కట్టేయమని అడిగాము. వాళ్ళు షేర్ అమౌంట్ కట్టమని చెప్పినందున మరి రాప్తాడు కెనరా బ్యాంకులోన 333,000 రూపాయలు మరి ఇల్లు కట్టించేదానికి ఆడిట్కి మేము షేర్ అమౌంట్ కట్టాము. ఆ తర్వాత ఎప్పుడైతే మేము షేర్ అమౌంట్ కట్టామో దాని ద్వారా సీలింగ్ భూమిలో ఇచ్చిన మాకు పట్టాల విషయంలోన మీకు రద్దు చేసినారని సుజాయిగా బయటకు తెలిసినందున మేము వెంటనే మరి హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఆర్డర్ ద్వారా మరి అప్పటి ఆర్డిఓ గారు మరి మసూదన్ గారు, తర్వాత అప్పటి తహసీల్దార్ గారు శ్రీధర్ గారు, అదేవిధంగా తహసీల్దారు మన సర్వేరు ప్రతాప్ రెడ్డి గారు, సచివాలయం సర్వేరు అశోక్ గారు అందరూ కలిసి భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వ భూమి, అప్పట్లోన దాసు వాళ్ళకి ఇచ్చారు పట్టాలు కాబట్టి వెంటనే దీన్ని కొలిసిమని అప్పుడు ఆర్డిఓగా ఆర్డర్ చేసినందున మాకు వెంటనే కొలిపించారు. కొలిపించి హద్దులు కూడా చూపించారు. ఆ తర్వాత మేము దాంట్లోనే బండలు పాతుకునేదానికి ఇల్లు నిర్మించుకోవడానికి మొదలుపెట్టాము. తర్వాత అర్జునప్ప మరి మాదన్న గారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మాదన్న గారు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ సీనా, తర్వాత అక్కంపల్లి సర్పంచ్ మరి లింగమయ్య గారు కూడా వీళ్ళు నలుగురు కలిసి మా స్థలాలు ఆక్రమించుకునేదానికి ఇది మాది సబ్డివిజన్ చేశారు కాబట్టి మీకు వెనుక ఉంది ఇక్కడ ముందరు లేదని చెప్పని మేము నాటిన బండలన్నీ పలుగొట్టి మరి ఆర్డిఓ దగ్గరికి సేల్ దగ్గరికి పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో మానసిక క్షోభకు గురి చేసిన ఈ నలుగురుపై వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పని మేము మరి డిఐజీ గారిని, అదేవిధంగా ఎస్పీ గారికి, డిఎస్పి రూరల్ డిఎస్పి గారికి 13/1/2024 అనగా శనివారం రేపు 10 గంటలకి అనంతపురం ఎస్పీ ఆఫీస్ ముందు మరి మహాధర్నా కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలే కాకోకుండా దళిత గిరిజన సంఘాలు, బుడుగు సంఘాలు ప్రతి ఒక్కరు హాజరై మరి విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబో మహాధర్నా కార్యక్రమంలో భాగంగానే మరి కేసు నమోదు చేయాలని ఒకే సింగిల్ డిమాండ్తోన, ఒకే ఒక డిమాండ్తోన మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత అదేవిధంగా మన లింగమయ్య గారి పైన, తర్వాత అర్జునప్ప పైన, తర్వాత డాక్టర్ సీనా గారి పైన కేసు నమోదు చేయాలని సింగిల్ డిమాండ్తో రేపు ఎస్పీ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహిస్తున్నాం. మరి అంబేద్కర్ విగ్రహం గారితో నుంచి మేము డబ్బులతోన మరి ఎస్పీ ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వెళ్ళి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పని, ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై మందకృష్ణ మాదిగ, జై భీం, జై మాదిగ.